శ్రీ గురుపే నమః శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోనమీ ఛానల్. ఈరోజు వీడియోలో కేతుగ్రహం విశాఖ నక్షత్రం మీద దాదాపుగా 8.5 నెలల పాటుగా 250 రోజుల పాటుగా పయనం చెందబోతున్నారండి. రెండు రాసుల మీదుగా, అంటే వృశ్చిక రాశి మీదుగా మరియు తులారాశి మీదుగా. కాబట్టి కేతు మరియు గురు గ్రహాలు సహజంగా గోచార ఫలితాలు అనేటివి గురు, శని, రాహు, కేతు వీటి వల్ల జరుగుతూ ఉంటాయండి. ఇక్కడ ఎందుకు ఇంత ప్రాముఖ్యత ఉంది ఈ నక్షత్ర మార్పు, రాశి మార్పు కంటే? ఒకటి నక్షత్రం అంటే విశాఖ 4వ పాదం వృశ్చిక రాశిలో ఉంటుంది, 1, 2, 3 పాదాలు తులారాశిలో ఉంటాయి. రెండు రాశుల మీదుగా ఈ కేతు పయనం చెందబోతున్నారు. అంటే ఫిబ్రవరి 8వ తారీఖు 2022 తేదీ నుండి అక్టోబర్ 18, 2022 వరకు, అంటే దాదాపుగా 250 రోజుల పాటు ఈ కేతు రాహుకేతులు అపసవ్య దిశలో తిరుగుతూ ఉంటాయండి. యాంటీ క్లాక్ వైజ్ రవి, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని క్లాక్ వైజ్లో తిరుగుతూ ఉంటాయి. సవయ దిశలో ఇవి అపసవ్య దిశలో తిరుగుతూ ఉంటాయి. అందుకనే మొదటిగా వృశ్చిక రాశిలో 4వ విశాఖ 4వ పాదం మీద పయనం చెందుతారు. ఎంతవరకు అని అంటే 63 రోజుల పాటుగా. మనకు ముఖ్యంగా 8వ తారీఖు ఫిబ్రవరి 2022 నుండి 12 ఏప్రిల్ 2022 వరకు ఆయన 4వ పాదం మీద ఉంటారండి. తదనంతరం 187 రోజుల పాటుగా 1, 2, 3 పాదాలు ఉన్నటువంటి తులారాశిలో వారు పయనం చేస్తారు. సహజంగా కేతు ఏంటంటే అది ఛాయాగ్రహం. ఎలా ఉంటుంది ఫలితాలు అంటే ఏ రాశిలో ఉంటే ఆ రాశి ఫలితం, ఏ నక్షత్రం మీద కనుక ఉంటే ఆ నక్షత్ర ఫలితాలు సహజంగా ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏ నక్షత్రం మీద ఉండబోతుంది? అందురాత వదిలిపెట్టి విశాఖకి వెళ్ళబోతుంది. కాబట్టి విశాఖ నక్షత్రం అంటే గురు గ్రహ యొక్క ఫలితము. అదేవిధంగా రాశి చూసుకున్నప్పుడు వృశ్చిక రాశిలో 63 రోజులు 187 రోజులు తులలో ఉంటారు. కాబట్టి తులరాశి మీద కూడా అంటే శుక్రగ్రహ ప్రభావం కూడా చూపిస్తుంది. కాబట్టి ఎక్కువగా అంటే ప్రతి రాశి వారికి ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా అతి ముఖ్యంగా ఈ యొక్క గురు, కుజ, శుక్ర, కేతు ఈ 4 గ్రహాల యొక్క దశలు కానీ అంతదశలు కానీ జరుగుతున్న వారికి ఎక్కువగా ప్రభావం ఉంటుంది. అదేవిధంగా కేతుగ్రహ సంఖ్య 7 అండి. 7వ తేదీ కానీ 16 కానీ 25వ తారీఖు కానీ జన్మించిన వారికి, ఏ నెలైనా సరే జన్మించిన వారికి కూడా ప్రభావం అధికంగా ఉంటుంది. విశాఖ నక్షత్రానికి అధిపతి గురుడు. గురుడు సహజంగా ధార్మికతనాన్ని, ఆధ్యాత్మికతను, పాండిత్యాన్ని, బోధనను, టీచింగ్, స్పిరిచువాలిటీ, బంగారం, కుటుంబం ఇవన్నీ ఇండికేట్ చేస్తుందండి. అంటే ఇక్కడ సహజంగా గురుడికి రెండు ఉన్నాయి. సహజంగా మేషములు చూసినప్పుడు ధనస్సు అంటే 9వ స్థానం, పూర్వజన్మ అదృష్టము, 12 కనుక స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత బాగా ప్రాముఖ్యత ఇస్తుంది. అదేవిధంగా ఈయన కర్కాటక రాశిలో సహజమైన 4వ స్థానంలో ఉచ్చపొందుతారు. 4 అంటే కుటుంబ సంతోషం. కాబట్టి రెండు ఉంటాయి, అంటే మెటలిస్టిక్ లైఫ్, కుటుంబము, కుటుంబ బంధాలు, వివాహం ఇవన్నీ కూడాను మనకు సహజంగా గురుడు ఇస్తాడు. ఆధ్యాత్మికత రెండు ఇస్తారని. గురుడు ద్విస్వభావ గ్రహం. ఎందుకనంటే ధనుస్సు రాశి ద్విస్వభావ రాశి, మీద రాశి కూడా ద్విస్వభావ రాశి. పైగా కేతువు ఈ గురు నక్షత్రమైనటువంటి విశాఖ మీద రెండు రాశుల్లో పయనం చెందబోతున్నారు. మరి కేతువు విషయానికి వస్తే, కేతువు పెండింగ్ కర్మ, ప్రారంభ కర్మ, గత జన్మలో చేసినటువంటి పాప పుణ్యాల యొక్క ఫలితం అనుభవించడం, ఆధ్యాత్మికత, లిటికేషన్స్, తల్లి యొక్క తండ్రి, ఇవన్నీ కూడా కష్ట నష్టాలు, ఇవన్నీ కూడా సుఖం కూడా ఉంటుందండి. కేతు గ్రహస్థితిని బట్టి ఉంటుంది ఇవన్నీ కూడా. ఆధ్యాత్మికత, రీసెర్చ్, మెడిసిన్స్, డాక్టర్స్, ఫుడ్ ఇండస్ట్రీ, ఫుడ్, ఇది మెడికల్ మెడిసిన్స్, ఇలాన్నీ కూడా ఇండికేట్ చేస్తూ ఉంటుంది. మరి విశాఖ అనేది పవర్ఫుల్ నక్షత్రం అండి. సీతామ్మవారు కూడాను ఈ నక్షత్రం మీదన జన్మించడం జరిగింది. మరి ఇక్కడ కేతు విశాఖలో ఉండటం వల్ల రెండు రకాల ఫలితాలు కూడా ఉంటాయి. తులారాశిలో ఉన్నప్పుడు, ఎందుకంటే సహజంగా 7వ స్థానం కాబట్టి, 7వ స్థానం అంటే వివాహము, జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వామి, మాస్ పబ్లిక్, ఎదుటి వారు. అదే కేతువు విశాఖ నక్షత్రం మీద వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఆధ్యాత్మికత, భక్తి, కష్టాలు, డీప్ రీసెర్చ్, ఒంటరిగా ఉండటము ఇవన్నీ ఇండికేట్ చేస్తాయి. కాబట్టి 2 లక్షణాలు కూడా ఉంటాయి. ఇక్కడ 63 రోజుల పాటుగా ఒక రకమైన ఫలితం ఉంటుంది. ఒక రాశిలో ఉన్నప్పుడు భావం మారుతుంది కాబట్టి మిగతా 187 రోజుల పాటుగా ఇంకొక ఇదిగా ఉంటుందండి ఫలితం, ఇంకొక రకంగా ఉంటుంది. సో ఏది ఏమైనా కూడా ఇక్కడ ఎందుకు అంటే వృశ్చిక రాశిలో ఈ విశాఖ నక్షత్రం మీద చంద్రుడు బలహీనం పొందితే, ఇదే విశాఖ నక్షత్రము ఇక్కడ 1వ పాదం కూడా మనకి ఇక్కడ ఉంటుంది తులారాశిలో ఉంటుందండి, ఆ నక్షత్రం 20 డిగ్రీల వద్ద శని ఉచ్చ పొందుతారు. 2 డిఫరెంట్ రాష్ట్రాల్లో ఒకటే నక్షత్రం ఉన్నా కూడా ఇక్కడ చంద్రుడు బలహీనం, అక్కడ శని బలవంతుడు అవుతారు. సహజంగా మనం అబ్జర్వ్ చేస్తుంటే కోర్టులో లాయర్స్ కూడాను బ్లాక్ కోట్ వేసుకుంటారండి. గురుడు జీవకారకుడు, శని కర్మకారకుడు. ఒక లా, ఒక సిస్టమేటిక్, ఒక ప్రొసీజర్ శని ఇండికేట్ చేస్తే, లాని శని ఇండికేట్ చేస్తే
గురుడు జీవకారకుడు, విజ్డమ్ తెలివితేటలకు పాండిత్యం కలిగిన వాడు, న్యాయాన్ని నిర్ణయించి సమానంగా బ్యాలెన్స్డ్గా చెప్పేవాడు. కాబట్టి తులారాశి అంటే బ్యాలెన్స్డ్ తక్కువ రాసు, గురు శని అంత సంబంధం ఉందండి. అందుకని గురు శని సంబంధం స్ట్రాంగ్గా ఉంటే మంచి లాయర్లు జడ్జిగా అవుతూ ఉంటారు. విశాఖ నక్షత్రానికి అధిదేవత ఇంద్రుడు మరియు అగ్ని. ఇంద్రుడు వరుణుడు అంటే జలానికి సంబంధించిన వాడు, కింగ్లీ నేచర్. ఇక్కడ అగ్ని అంటే కనుక అగ్నిదేవత. అగ్ని అంటే ఫైర్ అంటే జలానికి అగ్నికి రెండు విభిన్నం అండి. అందుకనే విశాఖ విశాఖ మల్టిపుల్ బ్రాంచెస్ క్వైట్ ఆపోజిట్. అందుకనే ఒక వర్క్ డిఫరెంట్ ఆస్పెక్ట్లో మనం చూడాల్సి ఉంటుంది. సో ఆ విధంగా చూసుకున్నప్పుడు మనం ఇంకా చూస్తే కేతు నక్షత్రం. కేతు అంటే ఏడనుకున్నాం, సహజంగా కేతు కదా, న్యూమరాలజీ ప్రకారం 7 ఇండికేట్ చేస్తుంది. మనం సహజ ఉపచక్రంలో మేషం నుండి చూసినప్పుడు అశ్వినితో ఉన్నటువంటి నక్షత్రాలు మొత్తము ఇక్కడ రేవతి వరకు 27 ఉంటాయండి. ఈ యొక్క కేతు నక్షత్రము ఏదైతే కనుక మనకి ఇక్కడ ఉందో, ఇక్కడ ఇది ఈ నక్షత్రం కూడా మనకి ఇక్కడ 16 నక్షత్రం అవుతుంది. అంటే 16 అంటే 1+6=7. 7 అంటే మళ్ళీ కేతు అని ఇండికేట్ చేస్తుంది. మన విషయానికి వచ్చే వరకు మరి ఇప్పుడు ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉందో మనం డీప్గా చూద్దామండి. మరి కర్కాటక రాశి వారికి, కర్కాటక రాశి వారికి ముఖ్యంగా ఈ కేతు 5వ స్థానం మరియు 4వ స్థానం. 5 అంటే కనుక వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు, 4 అంటే తుదరాశిలో ఉన్నప్పుడు. మనం ఆల్రెడీ డేట్స్ చెప్పుకున్నాం. ఇక్కడ పంచమం అంటే క్రియేటివిటీ, సంతానం. సంతానానికి సంబంధించిన ఇబ్బందులు, వారికి అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. అంటే తరచుగా హాస్పిటల్కి వెళ్ళటము, చెకప్ చేయించాల్సి రావటం ఇవి ఏర్పడుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ కేతువు పంచమ స్థానంలో ఉన్నారు. నక్షత్రాధిపతి గురుడు 6 మరియు 9 అధిపతి అయ్యి ఆయన 6వ అధిపతి 8లో ఉన్నాడు. 6 8 సంబంధం అంటే కాస్త 6 అంటే రోగం, 8 అంటే కనుక టెస్ట్లు. కాబట్టి మీ పిల్లలకి ఏదైనా ఆరోగ్యం గురించి టెస్ట్ చేసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా మీరు ఏదైతే కనుక రుణం తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఉంటారో, లైక్ స్టాక్ మార్కెట్, బిట్కాయిన్ ఇలాంటి వాటిలో కొంత లాస్ రావటం గోచరిస్తుందండి. కాబట్టి మీరు ఆచితూచి మార్కెట్ స్టేబుల్గా లేనప్పుడు కొంత జాగ్రత్త తీసుకోవాలి. పట్టుదలగా లాంగ్ ట్రేడింగ్ బాగుంటుంది కానీ, లాంగ్గా ఇన్వెస్ట్మెంట్ బాగుంటుంది కానీ షార్ట్ ట్రేడింగ్ వల్ల కొంచెం ఇబ్బంది పడే అవకాశం కనపడుతుంది. అదేవిధంగా మీరు ఎక్కువగా వృత్తి మీద ఫోకస్ చేయాలండి, లేకపోతే వృత్తిలో మారే అవకాశం కానీ, లేకుంటే ఉన్న ఉద్యోగం ఉన్న ఫలంగా వెళ్ళిపోవడం ఇలాంటివి జరిగే అవకాశం, కాస్త ప్రైవేట్ సెక్టర్లో జరిగే అవకాశం కనపడుతుంది. కాబట్టి యూ హ్యావ్ టు ఫోకస్ మోర్ ఫోకస్ ఆన్ యువర్ జాబ్. మీరు అప్పచెప్పిన పని కరెక్ట్గా అంటే ఖచ్చితంగా చేసుకోవటము, టార్గెట్స్ అచీవ్ చేసే విధంగా మీ యొక్క దృష్టి అనేది ఉండాలి. ఏదేమైనా కూడా రాహువు భరణ నక్షత్రం మీద వెళ్ళినప్పుడు మళ్ళీ మీకు సుఫలితాలు ఉంటాయి. ఇక్కడ టెంపరీగా కొంచెం పెయిన్ ఉన్నా కూడా, బాధ ఉన్నా కూడా ఓర్చుకోగలిగితే మాత్రం ఫలితం అల్టిమేట్గా మళ్ళీ బాగుంటుందండి. వేర్ దెర్ ఈజ్ అ పెయిన్ దెర్ ఈజ్ అ గెయిన్ అన్నట్టుగా ఉంటుంది. మీరు పూర్తిగా వృత్తి నుండి మారాలనుకుంటే దిస్ ఈజ్ ద రైట్ టైం. మీరు మార్కెటింగ్లో ఉన్నారు అంటే సేల్స్లో ఉన్నారు, ఏదైనా ప్రొడక్షన్కి వెళ్ళాలనుకుంటారు వెళ్ళచ్చు. అదేవిధంగా నాన్ టెక్నికల్లో ఉన్నారు, టెక్నికల్ వెళ్ళాలి వెళ్ళచ్చు. హార్డ్వేర్ నుంచి సాఫ్ట్వేర్కి మారాలనుకుంటున్నారు, కోర్స్ నేర్చుకుని హ్యాంగ్ చక్కగా వేసుకోవచ్చు. అంటే మార్పు చేసుకోవాలి అనుకుంటే కనుక దిస్ ఈజ్ ద రైట్ టైం అని చెప్పవచ్చు అండి. మరి తల్లి ఆరోగ్యం 4వ స్థానానికి పడితే కనుక ఈ కేతు వస్తారు, తల్లిగారి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త పడాలండి. ఎందుకంటే 4th ఈజ్ మదర్, 4th ఈజ్ ప్రాపర్టీ. 4th అంటే కనుక వాహనం కూడా, వాహన రిపేర్లు, వాహన ప్రమాదాలు ఇలాంటివి కొంచెం గోచరిస్తూ ఉన్నాయి. కాకపోతే ఆ సమయంలో గురుడు 9వ స్థానంలో ఉంటాడు కాబట్టి అది కొద్దిలో కొద్దిగా ఊరడం తెలుస్తుందండి. కాబట్టి ఏదేమైనా కూడా ఈ తల్లిగారి హెల్త్ విషయంలో కానీ, లేకపోతే ఇంకా వృత్తి విషయంలో కానీ, వృత్తి మారే విషయంలో కానీ కొంత ఫోకస్డ్గా ఉండాలి. సో ఈ విషయంలో కనుక ఇన్వెస్ట్మెంట్ విషయంలో కూడా జాగ్రత్త, ఈ 4 పారామీటర్స్లో మీరు కొంత జాగ్రత్త తీసుకుంటే మాత్రం బాగుంటుంది. అదర్వైజ్ కొంత డిఫికల్ట్ పీరియడ్ కర్కాటక రాశి వారికి అని చెప్పవచ్చండి. సో ఇదే అండి ఈ వీడియో నచ్చిన అయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోనుమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీరు చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా. సర్వే జన సుఖినో భవంతు, స్వస్తి.